తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు మరియు అశోక్ గజపతిరాజు గారు మరియు అతిథి గజపతిరాజు గారు మరియు టీడీపీ సభ్యులందరూ గజపతిరాజు గారి హయాంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 400 సంవత్సరాల క్రితం నిర్మించబడిన రామతీర్థం పుణ్యక్షేత్రమైన గుడిలో రాములు వారి విగ్రహాన్ని శిరస్సును ఖండించటం విషాదమని, ఈ సంఘటన విజయనగరంలో జరగడం వల్ల ఎప్పుడూ లేని విషాదం చోటు చేసుకుందని చెప్పారు. హిందూ సాంప్రదాయం కాపాడడం కోసం, హిందూ సాంప్రదాయం కోసం ప్రజలు చెప్పడం కోసం కాదు స్వామీజీలు, మరి మీరు కూడా రాజకీయాలు చేస్తారా? వచ్చి స్వామీజీలు ఈస్వామి అందరూ కూడా రాజకీయాలు మాట్లాడే పరిస్థితి వచ్చారు కదా. సాంప్రదాయం వదిలేశారు, హిందూ మతం గురించి మాట్లాడలేదు, మీరు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడి తీరవలసిందే కానీ స్వామీజీది మానేయండి. మామూలు మామూలు వ్యక్తిగా మీరు కూడా ఉండండి, వచ్చినవారు ఉన్నారు. ఇలా ప్రజలు కూడా మోసం చేయడం స్వామీజీకి తగదని కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇవాళ చూశారు తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి కనకదుర్గ దేవాలయం మన అందరికీ కూడా పవిత్రమైన స్థలం విజయవాడ, అక్కడ దీన్ని సింహాల బొమ్మలు బాగా వెళ్ళిపోతే ఇప్పుడు కానీ పట్టించుకున్నారండి? ఈ రోజు కన్నా ఎవరో చెప్పారండి ఏమైపోయింది రెండు సింహాలు? ఏ మంత్రి గారు ఇంట్లో ఉన్నాయండి? ఎందుకు పట్టుకోలేకపోతున్నారండి? అక్కడ సెక్యూరిటీ ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంత ఉంది కూడా మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అసమర్థత లేక చేతకాంతనమా, లేకపోతే ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారి జోలు బూట్లు లాగుతున్నారా? మీరు అందుకు ఏ ఉద్యోగం చేస్తారో అడుగుతున్నాను ఇవాళ. అరే నీకు ఎంపీస్ కాలిపోతే, ఎంపీస్ రథాలు కాలిపోతే పట్టించుకోరండి. మంత్రులు కూడా బాధ్యత లేని విధంగా మాట్లాడడం ఏంటి మాట్లాడతారంటే రెండు సింహాలు పోతే నష్టం ఏంటి, 6 లక్షలు పెడితే అవి అయిపోతుంది కదా అంటాడు ఒక మంత్రి. రథం కాలిపోతే ఏముంది, ఈస్ట్ గోదావరిలో రథం కాలిపోతే ఏముంది, ఒక 12 లక్షలు పెడితే అయిపోతుంది కదా రథం? అవుద్ది కాదని ఎవడన్నాడు? డబ్బు పెడితే అవుద్ది, ఇక్కడ అది కాదు పాయింట్. ఇక్కడ ఆ రథం కాల్చవలసిన అవసరం ఎవడికి వచ్చింది, ఎందుకు వచ్చింది, అతని మీద ఏ యాక్షన్ తీసుకోవాలా, రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా. ఎందుకు చేయట్లేదండి? మంత్రులు కూడా ఈ విధంగా బాధ్యత లేని మాట్లాడడం ఎంతవరకు అండి? ఇవాళ ఇక్కడ సంఘటన జరిగింది, మొన్న నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు కార్యక్రమం గురించి, మీకు తెలియదా సంఘటన చెప్పినట్టు? మీ మంత్రులు ఎవరు చెప్పలేదా? మీ నాయకులు ఎవరు చెప్పలేదా? ఒక ఇంపార్టెంట్ టెంపుల్లో ఇటువంటి సంఘటన జరిగితే ఒక ముఖ్యమంత్రిగా చూడవలసి వచ్చి చూడవలసిన బాధ్యత నీకు లేదా? వచ్చావు కాబట్టి ఎక్కడో విజయవాడలోనో హైదరాబాద్లోనో విదేశాల్లో ఉంటే మేము మాట్లాడము. విజయనగరం వచ్చావు కాబట్టి పక్కనే టెంపుల్ పక్కనే ఉపన్యాసం ఇచ్చావు కాబట్టి అది దగ్గరగా ఉంది కాబట్టి వచ్చి మాట్లాడే చూడవలసిన బాధ్యత నీకు ఉందా లేదా ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ రోజు మీద ఎవరు ప్రశ్నిస్తున్నారు? నా అదృష్టం వ్యక్తిగత నా అదృష్టం ఏంటి, నేను ఎవరు ముఖ్యమంత్రి గారినో లేకపోతే ఎంపీ గారినో నాకు ఒక కుటుంబ సభ్యులు చేయడానికి ధన్యవాదాలని నిర్భాగ్య స్టేట్మెంట్ ఇవ్వలేక ఇవ్వక్కర్లేకంట ఉంది. గౌరవంగా బ్రతకం, కుటుంబంలో జన్మించాం, ఏదో కుటుంబ సభ్యులు చేయడానికి ఇప్పుడు ప్రభుత్వాలు కుటుంబ సభ్యుల్ని చేస్తారు. రేపు మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరో ప్రభుత్వం చెప్తుందట లేకపోతే ఒక ఎంపీ గారు వచ్చి చెప్తారా? ఎక్కడ వెళ్తున్నామండి మనం? కొంచెం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ బాధగా ఉంది. అయితే నమ్మకం ఒక పక్కన ఉంది, ప్రజలు తప్పు చేసిన తర్వాత ఏదో రోజు తప్పుని గ్రహించి కరెక్ట్ చేస్తారు, అది మనకి అవుతుందని నాలాంటి మనిషి నమ్ముతున్నామని. భవిష్యత్తులో కానీ లోపల పర్మనెంట్ డ్యామేజ్ ఏంటి అనేది అక్కడ దెబ్బతింటామేమో అని అనిపిస్తాను. ఎవరైనా గోడలపైన మొక్కలు నాటుతారండి, మామిడి మొక్కలు ఈ కోట గోడలపైన నాటారు, మీ ఇంట్లో నాటండి గోడపైన, దేనికోసం బదులు కొట్టడానిక? ఇక్కడ ఈ చరిత్ర ఇంకా ఉండకూడదు, రిలీజియస్ చరిత్ర ఉండకూడదు, అసలు చరిత్ర ఉండకూడదు,
అందరు భద్రతగాడు కావాలి. దయచేసి నేను చాలా బాధలు ఉన్న సమయంలో మిత్రులు అయ్యన పాత్రుడు వచ్చి మమ్మల్ని ఓదార్చినందుకు ఆయనకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనము ఇది ఫైట్ ఏ స్థాయికి అయినా తీసుకెళ్ళి న్యాయం అయ్యేదాకా మనం పోరాడుతూ ఉండాలి. అందరు సహకారాన్ని అర్థిస్తూ ఉండాలని పెద్దలందరికీ నేను మనం